మస్తు ఉగుందిరా సీను పానం అల్కగా అయింది మా ముత్తాతలకెళ్ళికి ఇదే పని మామా పోతే చిన్న తక్లిఫ్ మామా ఏం రా మలిస్తూనే మస్కా కొడుతున్నావురా గదేందో చెప్పు నా పెళ్ళం ఉండామోసింది నీ కాళ్ళు చూస్తే సక్కంగానే ఉన్నాయి అద్దంలో కూడా మంచిగానే కొడుతున్నావు బతికే ఉన్నావు కదరా ఏం బేకార్ మాటలు మాట్లాడుతున్నావురా బేవకూఫ్ బేవకుఫ్ అదిగేది మామా నేను చెప్తున్నది మొగుడు చచ్చిందా అని నేను పెళ్లి చేసుకున్నా మంచి పని చేసినావురా అక్కడే చిన్న తక్లీఫ్ ఉంది మామా గదేంద్రు గామకి పెళ్లి వచ్చిన కూతురుంది మామా దానికి పెళ్లి చేయాలా అవసరం లేదు మామా గా పిల్లని లైన్ లో పెట్టి మా నాయన పెళ్లి చేసుకున్నాడే మాలిష్ మంచిగా లాయర్ వీళ్ళొల్లేంద చూడు ఎంఆర్ఓ సాబ్ ఇప్పుడే నేను స్నానం చేసి వస్తా ఓకే సార్ గపట్టా పట్టా రెడీ చేయ సాబ్ కూసో హలో అరే చొబ్ మా తాతకి చార్మినార్ మీద అగ్రిమెంట్ ఉండేరా మా నాయనకి గోల్కొండ ఏడా ఖాళీ జాగా కనిపించినా గాని నాదే అగ్రిమెంట్ ఎక్కువ తక్కువ మాట్లాడామనుకో అగ్రిమెంట్ లేకుండా కథం చేస్తా బిడా ఫోన్ పెట్ట మామా ఏంద్రా ఇన్ని దగ్గర రానికే ఉచ్చ పోసుకుంటుండే ఎవడ్రాయుడు ఆకేదో తక్లీఫ్ ఉందంట రేయ్ సరిగా కూర్చోరా గేట్ లోపన్కి వచ్చినాక మా ఊని అయిపోయినావు ఎందుకు భయపడుతున్నావు చెప్పు ఏందో తక్లీఫ్ కొండాపూర్ కాడా ఈయన దగ్గర జబ్బర్దస్ ల్యాండ్ ఉంది అవునా ఈలా ఎవడో కబ్జా చేసి బోర్డు పెట్టిరంట నేనే మామా మొన్న షికారు పోతుంటే ఖాళీగా ఉందని బోర్డు పెట్టిన టెంపరీగా గట్లనా ఏంద్రా మళ్ళా అర్థమైంది రేయ్ పోరాను టెంపర్ వారి బోర్డు తీసి పర్మనెంట్ పెట్టేసిన అనుకో మామా మామా మా అర్బన్ సాఫ్ట్ కంపెనీలో పై పోస్ట్ కి వెళ్ళడం కష్టంగా ఉంది మామా బిల్డింగ్ కి లిఫ్ట్ లేదా ఏంది అది కాదు మామా నేను ఎండి అయిపోవాలా అయిపో ఓలాపుతు నేను ఆ పోస్ట్ లో ఎక్కాలంటే ఒక ఆడరాక్షసు ఉందని చెప్పని అది దిగాలి మామా ఫోన్ కలుపురా దానికి హలో నేను ఓల్డ్ సిటీకి వెళ్ళి మామని మాట్లాడుతున్నా ఏ స్పీకింగ్ లికింగ్ లు మాకు దల్వద్ తెలుగు రాదా రాదాయింది ఆ మరి కమ్మగా దాంట్లోనే మాట్లాడరాదు ఇక చూడు ఒక్కసారి చెప్తే సమాజ్ అయింది అయినా సరే గ ఇన్ఫోసిస్ రంగారావుని అడుగు లేదంటే గా మైక్రోసాఫ్ట్ సీనుని అడుగు మనమేందో చెప్తారు చూడు నిన్ను నీ కూతుర్ని తోల్క రాకముందే ముందే మా గా పోస్టులకు పంపించు సమజైందా అట్లా కూడా లేడీస్ తోటి మాట్లాడాలంటే నాకు సిగ్గు అవుతుంది ఉంటాను మామా हेलो एमरा बोर्ड बेटा मेटा पेटा ले दान्ता? कौन बात कर रहे नी हाँ हा, मामा क्या रे पूरा डिटेल समझा के नहीं देता मेरे को पागल है क्या मोत्तम डिटेल समझाएं चाहिए अलरा फोन हो नहीं मामा टाइम कराब जैसे वो काली पीली अपने बारे में अपन बोले तो अपनी इज्जत जाती ना मामा अरे वान के दिमाग तक्कुआ रा चपले मोत्तम डिटेल चपले काली पीली సార్ ఏంది అమ్మారో సాబ్ నువ్వే కొట్టేసేయి డబ్బులింటికి పంపిస్తా పో సార్ గట్లానా హలో ఆదాబ్ మంచిగున్నావా నేనెవరికి ఇజ్జతియా నువ్వు చూస్తే మనం లెక్క కొడతావు పోయిన మన కనెక్షన్ ఉండొచ్చు చెప్తున్నాయి ఇంకో జన్మెత్తినాక జమీన్ నీది కాదు ఏం లేదు వంద ఎకరాలల్లా చిన్న బాయి ఉంది చూడు ఆ బాయి పక్కన ఒక ఇల్లుంది గా బాయి ఆ ఇల్లు రెండు నీ పెడతా పెడతా సమజాయిందా జల్దీ డిసైడ్మెంట్ చేసుకో లేదంటే మొత్తం పోతుంది మూడుగిట్లా మారిందంటే ఎవ్వరు మాటినాన్ సమజైందా చల్ ఏం చేస్తున్నారు పెద్ద ప్లాన్ వేస్తున్నారా ప్లాన్ వేసిన తర్వాత కదా చిన్న ప్లాన్ పెద్ద ప్లాన్ తెలిసేది ఓల్డ్ సిటీ లో మనం వెళ్తే అక్కడ మామగాడే హవా ఉంటుందిరా ఏం చేయలేం రా మనం రే మామా గడ్డ ఎన్నకెళ్తే వాడి రూల్స్ పాటించాల్సి వస్తుంది వాడిని మన దగ్గర రప్పిస్తే మన రూల్స్ పాటు చేస్తాంరా అరే వాడిని పబ్బు గొలుస్తాంరా అక్కడైతే మ్యూజిక్ ఉంటది డాన్స్ ఉంటది మస్తు మజా ఉంటది రా అక్కడ ఖచ్చితంగా వాడిని పట్టించొచ్చురా రేరే కోట్ల రూపాయలు అయ్యా ఎక్కడ పెట్టినావు రాసి ఎట్లా రా అక్కడికి పిలిపించేది చెప్పు సల్మాన్ బ్రెయిన్ వర్క్స్ ఫాస్టర్ దెన్ ఎ కంప్యూటర్ నవబ్ సబ్ కి ఫోన్ చేద్దాం నవబ్ సాబ్ మామా కి ఫోన్ చేస్తాడు మామగాడు పబ్ కి తప్పకుండా వస్తాడు ఏంట్రా పర్ఫెక్ట్ ఆవాయా ఊండ్ పహార్ ఏ సెట్ నేను గుర్తుబట్నవా ఎం లెట్ సెడ్ నా తాన ఒక తుపాకి ఉంది దానికి బుల్లెట్లు కూడా ఉన్నాయి కానీ ఒక్కటంటే ఒక్కటి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బుల్లెట్ కావాలి ఎందుకంటే నిన్ను మామూలు బుల్లెట్తో చంపనీకే మనసైతలేదు సమజైందా గది సంగతి సాబ్ మీరే ఫోన్ చేయండి మీరు ఫోన్ చేస్తే వాడికి ఏ డౌట్ రాదు ఆడు గ్యారంటీకి వస్తాడు నేను చెప్తున్నా కదా గ్యారంటీకి వస్తాడు ఫోన్ ఫోన్ లాగా హలోవాబు ఆ నవాట్మెంట్ ఒక్క నిమిషం మామ నవా ఫోన్ అయ్యా ఏదో సెటిల్మెంట్ చేసి దావతిస్తాడంటే వాన్కే తింటానికి తిండి లేదు మనకు దావ తీస్తాడాయినా ఇక ఎప్పుడు లేని పిల్లి పులికి ఫోన్ చేసింది గదేనో అనుకో हेलो नाबजा बात दाव तेरा नो आदि इकड़ा पब्लो पब्बुलो ना आओ मामा पब्बुल नलटने पब्बुला ना हाँ गिप बेंद्रा आन बेटा आप साले को अगर अड्डी के पाए खिलाएंगे उसको क्या बात है हेलो हाँ हाँ साब मामा इंद्रा मुंबई पास के लिए फोन బాయ్ సబ్ టీకే భాయ్ అరే మన ఉండంగా అన్ని మంచిగానే కదా బాయ్ ఫస్ట్ క్లాస్ బాయ్ ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ మన హవానే నడుస్తుంది టీకే బాయ్ జరూర్ బాయ్ भाई ఇంకా పబ్ెక్కడ కనుకో ఇంకా లాయర్ సబ్ని కూడా బిలు సరే మమ్మ రే సుశిరాబాయ్ గట్టిగా పట్టుకోరు పడగలరు ఇదేనా డ్రెస్ కోడ్ అరే ఏయ్ డ్రెస్ కోడ్ ఏ కోడి డ్రెస్ కోడ్ డ్రెస్సింగ్ చేసిన కోడి మంచిది తీరొచ్చు ఏయ్ నో ఆ రై అరే సతీ సీదా పోని సెలెడ్రా సీదా పోని ఎక్కుపోతే ఎందుకు పర్సనే తురారా ఉల్టా పోదాం నాడు చల్ రే ఏయ్ రై ఏయ్ మామ ఏంద్రా ఇడు సీదా పోని సెలెడ్రా ఉల్టా పోని సెలెడే ఆ అసెంబ్లీలోనే నవ్వరాపర్ మీరేంద్ర గీ సప్పుడేంది గీ సాల జాతర లెక్క కొడుతుంది మన అడ్డకంటే కంటక తర్ ఇది మామా ఆ నవాబ్ గాడ్ మన ప్లానేషన్ లైంది మీరైతే తయార ఉన్నారు కదా మీరైతే రండి మామా ఆ పో గామ అంటేంద్ర నవాబ్ గాడ్ మనకిట్లా తగలబెడతాడా ఐంద్ర అబ్బ బుల్లో ఇవన్నీ మామూలేండి కట్లంటవా ఏం లాయర్ కోర్టిడ్స్ पे పెట్టి రోజు కే వస్తున్నట్టున్నావు ఏ సల్మాన్ ఆ वो साला లాయర్ मेरा पैसा పూరా खाके अभी देखो मामा के साथ इधर आया आदाब मामा आदाब अब तक कहां थे नवाब साहब एडुनो कपड़ संधि एक करने उन मामा एम नवाब साहब पिल से गिटला जेस तू ना ईडोड़ ये आ, मेरा होने वाला दामाद है नमस्ते गुंडील बैठ को ले दीडू एम सलमान खान अनकुटू ना आ रहा अठरा गुंडील हम चल अठला का मामा చెప్పు నవాబ్ నవాబాబ్ ఏం సంగతి ఈ అమారే దామాద్కి సాద్ బేటికి షాదీ ఏంది నవాబాబ్ సెటిల్మెంట్ అని పిలిచినావు ఇకొచ్చినాకా షాదీ గీది గది గీది అంటున్నావు ఇగో ఇవన్నీ నడవవు గదాన్ని సెటిల్మెంట్ అయిపోయింది ఇంకంతే లాస్ట్ అట్లా కాదు మామా కొంచెం నవాబ్ నవాబసాబ్ది డిసైన్మెంట్ చేస్తే నా షాదీ కూడా అయిపోద్ది కొంచెం సెటిల్మెంట్ చేయండి మామా ఇంకేం సెటిల్మెంట్ అది నాదే కదా అట్లా అనద్దు మామా మా సశుజి దగ్గర ల్యాండ్ది మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి మామా అవును గట్లానా అయితే ఉంచుకో మా తానాబీ ఉన్నాయి ఏం లాయర్ అవును సార్ అది కాదు మామా ఏ ఎవర్రా నువ్వు వాడు నా చెడ్డీ ఫ్రెండ్ మామా చెడ్డీ దోస్తా వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళు కూడా చెడ్డీ ఫ్రెండ్స్ ఏ ఏం నవాబ్ సాబ్ మనుషులందరికొచ్చినావా వాళ్ళు వచ్చారు ఇక్కడ డాన్స్ చేయడానికి యాక్సిడెంటల్ గా ఇక్కడ కలిచారు ఏందో చెప్పు నలుగురు ఆడపిల్లలు తండ్రి మామ పిల్లల పెండ్లి పెట్టుకోండు జర మీరే బడాదలు చేసుకోండి మామా గదేంద్ర గీతిల్లేంద్ర దిల్లంటే ఫుల్లే ్లాస్ చేకిస్తున్నావు అన్నా తాగుతా అనుకున్నావు తీసుకో అన్న తీసుకో తాగిపీరాడేమి తాగాలి అనుకున్నా తాగి ఇంకో గ్లాస్ కాకా మొత్తం రే నువ్వు ఇంక చూస్తామేంద్రీ రెట్టు

ైట్ లైట్స్ ఆఫ్ ఏందిరా లైట్లు బంద్రామా పన్నెండు అయిపోయింది టైము టైమా పబ్బు మూసే టైమ్ ఎవరికి రా టైము నేను చెప్పాలి

నాది ఏం లేదు మీరు ఎక్కడైనా పిలుస్తారా రేపు మనం వచ్చి చెప్తున్నారు ఏ ప్లేస్ కి వచ్చి ఏమైనా సరే అయితే సరే ఇక్కడనే రోజు మనది సెటిల్మెంట్